ఈరోజు మా సత్తుపల్లిలోని నాగన్నలు కూడా ఆలోచించుకోవాలా, ఏ గట్టున ఉందాం, ఏ గట్టున ఉంటే తెలంగాణ ప్రయోజనాలు, సత్తుపల్లి ప్రయోజనాలు ఏ గట్టున ఉన్నాయో ఆలోచించుకోండి. ఈ గట్టునేమో కాంగ్రెస్, తెలుగుదేశం ఉన్నాయి, ఈ గట్టున టీఆర్ఎస్ ఉన్నది. కరెంట్ అడిగితే కాల్చి చంపిన వాళ్ళు బషీర్బాగులో, ముదిగొండలో ఈ గట్టున ఉన్నారు. అడగకుండానే 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇంకొక వైపు ఉన్నారు. 67 ఏళ్లు రైతులను రా బందుల్లా కాల్చుకు తిన్న కాంగ్రెస్, తెలుగుదేశం ఒక గట్టున ఉన్నాయి. ఎకరానికి 8,000 రూపాయలు ఇస్తూ బ్రహ్మాండంగా రైతును రాజు చేస్తానని రైతు బంధుగా ముందుకొచ్చిన కేసీఆర్ గారు ఇంకో గట్టు మీద ఉన్నారు. వ్యవసాయం దండగా అని రైతులను కించపరిచిన వాళ్ళు ఒక గట్టు మీద ఉన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తా 24 గంటల కరెంట్ ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, సాగునీరు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతానంటున్న కేసీఆర్ గారు ఇంకో గట్టు మీద ఉన్నారు.